జీడీల్లో బురిడి. మనవాళ్ళు హెడ్డింగ్లు మాత్రం భలే పెడతారు. నన్ను ఆశీర్వదించారు సార్. ఏమైందయ్యా? నాకు ఉద్యోగం వచ్చిందండి. అలాగా శుభం. ఏ ఉద్యోగం అయ్యా? రైస్ మిల్లులో మేనేజర్ ఉద్యోగం. నెలకి 5,000 జీతం. కర్రీ కాంతమ్మ గారి మనవడు రాముడు గారు ఇచ్చారు. మా రాముడు నీకు ఉద్యోగం ఇచ్చాడా? విన్నావంటయ్యా, ఇతనికి ఉద్యోగం వచ్చేసింది, మీ అభ్యంతరం తీరిపోయింది, వెంటనే వీళ్ళకి పెళ్లి జరిపించేయండి. భూషణ గారు, రేపు ఎల్లుండి మంచి రోజులు, ఇది దాటితే కొన్ని నెలల వరకు ముహూర్తాలు లేవు. కాల్చి ఎందుకు వెంట జరిపించేద్దాం. లార్డ్ గణేష, సన్ ఆఫ్ శివ, బ్రదర్ ఆఫ్ కుమారస్వామి. ఈ పాటికే నేను అంత మంచి ఉండో నీకు అర్థమైపోయి ఉంటది. ఎవడైనా లవ్ చేసిన అమ్మాయితో ఇంకోటి మహాడితే ఆయన కొట్టేస్తాడు, ఓపిక లేకపోతే మనుషుల నుంచి కుడింగేస్తాడు. కానీ నేను ఆడికి ఉద్యోగం ఇచ్చి ఆ లైఫ్ సెటిల్ చేశాను. ఎందుకు ఎందుకని అడగవే? ఆడు మనకంటే అందంగా ఉన్నాడు కాబట్టి. నువ్వు ఎలాగైనా సరే రఘుకి పెళ్ళయి, తన భార్యతో ఈ ఊరి నుంచి ఆనందంగా వెళ్ళేలా చెయ్యాలి. అది నా కళ్ళారా చూడాలి. ఆ తర్వాత చూడు, తిండి అంటే నీకు ఎంత ఇష్టమో మా అందరికీ బాగా తెలుసు. అలాంటి నీ చేత బాబాయ్ అనిపిస్తాను, అన్ని ఉండరాలు తినిపిస్తాను, ఎల్లు వస్తానే. నీకు నేనంటే ఎంత ఇష్టమో ఇప్పుడే తెలిసింది. నాన్న పెళ్లి ఒప్పుకున్నారు, రేపు ఉదయం 10 గంటలకి నిశ్చితార్థం, ఎల్లుండి పెళ్లి. ఈ విషయం స్వయంగా చెప్పాలని నేనే వచ్చాను. రాధా, నువ్వు చెప్పేది నిజమేనా? అనుమానంగా ఉంటే గిల్లి చూసు. ఉండ్రాళ్ళతో నీ గుడి కట్టించేస్తాను సామి. అమ్మా, నువ్వు కోరుకున్నట్టే రాధకే నాకు పెళ్లి జరగబోతుంది. ఈ రోజే నిశ్చితార్థం. ఏదో ఇద్దరు పిల్లలు గని వాళ్ళకి టైంకి పోలియో డ్రాప్స్ అయ్యి వేయించుకుంటూ ఆనందంగా బతకాలని ఆశీర్వదించమ్మా. నీ బతుక్కు ఆశీర్వచనాలు లేవు గానీ కనీసం ఆనందించు. నీ అందం చూస్తుంటే దిష్టి తెలిసిలా ఉందరా అన్నా. రెడీయా అన్నా, నిన్ను గేటప్ లో వదిలి చూసిందంటే నా సావిరంగా. రే గమ్మున పదల టైం అయిపోతుంది. ఏ హడావుడు లేకుండా నిశ్చితార్థానికి ఇలా నడుచుకుంటూ వెళ్ళడం నాకేం నచ్చలేదు. ఆయన్ని చూడండి ఎంత హడావుడు తీసుకెళ్తున్నారు. ఆయన నడవలేడు కదరా, ఇదిగో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, ఎక్సైజ్ కింద కూడా ఉంటుంది అన్నాడు. నువ్వు ఎన్నైనా చెప్పన్నా, ముందు తెలుసుంటే కనీసం చిన్న పల్లకి అరేంజ్ చేస్తుండేవాడిని. పల్లకి పెళ్లికి అరేంజ్ చేద్ది కానీ అర్జెంట్ గా నిశ్చితార్థంగా ఉంగరం అరేంజ్ చేయరా? నేను ఇచ్చాను కదన్నా. అది అమ్మ ఫోటో దగ్గర పెట్టి మర్చిపోయినరా? మరి ఇప్పుడు ఎలాగా? నేను నడుచుకుంటా మామయ్య ఇంటికి వెళ్తా, నువ్వు పరిగెత్తుకుంటా మన ఇంటికి వెళ్ళి ఉంగరం అట్లెళ్తాగన్నా. అన్నయ్య, నీ కాబోయే అల్లుని చూడడం కోసం నేను పాలకొల్ల నుంచి వచ్చాను, ఒకసారి చూపించు. సార్ సార్ సార్, నమస్తే సార్, మీకోసమే వస్తున్నాను. అదే నిన్న కదా ఉద్యోగం ఇచ్చాను, అప్పుడే జీతం కోసం వస్తావా? అందుక సార్, మీరు ఉద్యోగం ఇవ్వడం వల్ల నా పెళ్లి కుదిరింది. ఈ రోజే నిశ్చితార్థం, రేపే నా పెళ్లి. చాలా సంతోషమయ్యా. నీకు విషయం తెలుసా, నా నిశ్చితార్థం కూడా ఈ రోజే, నా పెళ్లి కూడా రేపే. నిజంగానా? కంగ్రాచులేషన్ సార్. ఇదిగో సాయంత్రం ఒకసారి వచ్చి కనపడు, ఎందుకంటే రేపే పెళ్లి అంటున్నావు కదా, ఓ 10,000 ఎట్టుకెళ్తే కానీ సాయంత్రం వస్తాను కానీ సార్, ప్రస్తుతం మీరు మాత్రం నా నిశ్చితార్థానికి రావాలి. నాకు ఉద్యోగం ఇచ్చిన మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మని పెళ్లి కూతురు పంపించింది సార్. ఓ, లేడీస్ సెంటిమెంటా? సర్లే, ముహూర్తానికి 10:30 సార్. 10:30? ఆ టైంలో దేవుడు పిలిచిన రానయ్యా, కట్క నానిచ్చితార్థం కూడా అదే టైంకే బాబు. అలా అనకండి సార్, మీలాంటి మంచి మనిషి ఆశీర్వదిస్తే నా జీవితం ఆనందంగా ఉంటుంది. టైంకి వెళ్ళకపోతే నా జీవితం అధ్వానంగా తయారవుతాయి బాబు. ప్లీజ్ సార్, నాకంటూ ఎవరూ లేరు. బాగా ఇబ్బంది పెట్టేస్తున్నావా? సరే, ఒకే ఒక నివసం ఉండి వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదిగో శోభనం మాత్రం ఒకే రోజు పెట్టుకు, సంపేస్తాను. పదా రాత్రి నేను ఇంటికి వచ్చి పిలుద్దాం అనుకున్నాను రా, నువ్వు పట్టణం వెళ్ళావుంటా? అవును మామయ్య, ఇవాళ నిశ్చితార్థం కదా, కావాల్సిన సామాన్లన్నీ కొందామని టౌన్ వెళ్ళాను. పర్లేదు రా, రాత కోసం అని మంచి పట్టు చీర ఆర్డర్ ఇచ్చాను, ఆడి ఇంటికి తీసుకొచ్చేస్తాడో తీసుకో. అలాగే నగలు పంపించాను అందునియ, రాతకి నచ్చినయ్య అవి, మా అమ్మ నగలు మామయ్య. దేనికైనా అదృష్టం ఉండాలి రా, చెల్లెలు కొడుకు పోయిపోయావు. మామయ్య, రాధ ముహూర్తం 10:30 అని చెప్పింది. ఏదో శాస్త్రం కోసం ముహూర్తం పెట్టించాం గానీ అసలు ఈ రోజంతా మంచిదేనంటారా? ఇదిగో అల్లుని కూర్చోబెట్టు. మామయ్య, ఇది అయ్యాక అదే కదా అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయిరా. ఏమిటండి మీ వాడు అడుగుతున్నాడు? ఈ కార్యక్రమం తర్వాత భోజనాలు ఏర్పాటే కదా అంటా. సారీ సార్, మీకు లేట్ అయ్యింది, ఏమనుకోవద్దు. మామయ్య ఇక్కడ ఉంటే నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను? అదా అలా కూర్చున్నావు, నువ్వు కూడా కూర్చోవా. అమ్మయ్యా, ఇక్కడ మా మామయ్య చూసిన తర్వాత నాకున్న టెన్షన్ అంతా పోయిందా?
ఇంతకేమిది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? సిగ్గుపడుతున్నావండి లవ్వా? ఓహో సోత్తానికి సంటి సినిమాలో వెంకటేశ్లో ఉంటావు కానీ ఇన్సైడ్ ఈడియట్ లో రవితేజ్ టైపు. ఎన్నేళ్ళ నుంచి లవ్ చేస్తున్నావండి? 2 ఏళ్ల నుంచి సార్. అబ్బో ఎంత సిగ్గు, 2 ఏళ్ళ నుంచి లవ్ చేస్తున్నందుకే ఎంత సిగ్గుపడిపోతున్నావు? నేను 20 ఏళ్ళ నుంచి లవ్ చేస్తున్నాను, నేను ఎంత సిగ్గుపడిపోవాలి? ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోయేది. ఈ పెళ్లి జరగడానికి ముఖ్య కారకుడు మా రాముడు అండి, అందుకే తాంబూలాలు కూడా ఆడే పుచ్చుకుంటాడు. అయ్యా తీసుకోండి. కాబోయే దంపతులిద్దరు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. కాదమ్మా, ముందు మీ బావ ఆశీర్వాదం తీసుకోండి. ఇక్కడున్నావా? పొద్దు నుంచి నీకోసం ఊరంతా వెతుకుతున్నాను, పదని ఇంటికి వెళ్దాం. లే అన్నా, లే. ఏ అన్నా, పొద్దున వదినకు వాడికి నిశ్చితార్థం అయిందని బాధపడుతున్నావా? అయ్యింది నిశ్చితార్థమే, ఇంకా పెళ్ళవలేదు కదా. కానీ రాధకు నేనంటే ఇష్టం లేదు కదరా. నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు ఇష్టపడ్డ రాధ మెల్లో వేరేవాడు తాలి కొడుతుంటే చూస్తూ ఊరుకో. రే పొద్దున ఊరంతా ఎదురు చూస్తున్నట్టు ఆ పెళ్లి జరగదు, వదిన మెల్లో నువ్వే తాలి కడతావు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునన్నా, రేపు పొద్దున వదిన తల మీద నువ్వు వేసేది అక్షింతలు కాదు, తరం రాదు, నా చెప్తా.